హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో కంటి చూపును బాగా పెంచడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, కొన్ని రకాల చర్మ వ్యాధులను తగ్గించి నరాల బలహీనతను తగ్గించడానికి మంచి కారంపొడిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఒక గరిట ఆయిల్ని వేసుకోవాలి. 20 వరకు ఎండుమిరపకాయలను 2 ముక్కలుగా తుంచి ఈ ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే లోపలి వరకు గింజలు వేగుతాయి, కారం పొడి ఘాటుగా ఉండదు. ఎండుమిర్చి ఇన్నే వేసుకోవాలని ఏమీ ఉండదండి. ఎండుమిర్చి ఘాటును బట్టి, మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు అనేది వేసుకోవాలి. ఒక్కోసారి మిరపకాయలు 4-5 వేసుకున్నా చాలా కారంగా ఉంటాయి. అలా కారంగా ఉన్న వాటిని అయితే కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. మిరపకాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలండి. తిప్పుతూ వేయించుకుంటేనే మిరపకాయ బాగా వేగుతుంది. ఒకవైపు ఎక్కువగా వేగటం, మరోవైపు వేగకపోవటం లేకుండా ఉండాలి అంటే తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లో 2 గుప్పుళ్ళ ధనియాలు వేసి వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి. దీనిలోని పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇవి ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఇదే ప్లేట్లోకి తీసేసుకోండి. ధనియాలు తీసేసుకున్నాక దీనిలోకి 4 స్పూన్ల మినప్పప్పు, 4 స్పూన్ల పచ్చిశనగపప్పు. మనకు అందాజగా వేసుకోవాలి అంటే కనుక ఇలా 1 గుప్పుడు వేసేసుకోండి. కొలత అనేది తెలిసిపోతుంది. రెండింటిని బాగా వేయించుకోండి. ఆయిల్ సరిపోకపోతే మరికొంచెం వేసుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. మంచి రంగులోకి వేగిన వెంటనే వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు 1 గుప్పిడి నిండా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుని తడేమీ లేకుండా చూసి ఈ ఆయిల్లో వేసుకుని వేయించేసుకోండి. కరివేపాకు బాగా వేగిన తర్వాత 1 గుప్పెడు మెంతాకును కూడా శుభ్రంగా కడిగేసి కాడలు వల్చేసుకుని ఆరబెట్టుకుని తడారిన తర్వాత వీటిని కూడా ఇందులోకి వేసేసుకుని వేగనివ్వాలి. బాగా వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇలా కొంచెం వెడల్పుగా వచ్చేట్టు ప్యాన్ మొత్తం పరిచేసుకోండి. కడాయి వేడికి బాగా క్రిస్పీగా అవుతాయి చల్లారిన తర్వాత. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేయించుకున్న ఈ దినుసులు, ఎండుమిర్చి ముక్కలు అన్నింటినీ వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి 1 స్పూన్ జీలకర్రను వేసి కాస్త కచ్చపచ్చగా మిక్సీ పెట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పెట్టేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. మరలా మిక్సీ పెట్టి తీసుకోవాలి. చింతపండు ఈ మాత్రం వేసుకోండి. మనకి మెంతాకు, కరివేపాకు ఆ వగర అనేది లేకుండా కారం పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును 7-8 వెల్లుల్లి రేఖలను వేసి అంతా మిక్సీ పెట్టుకుని తీసుకోండి. కారం పొడిని మరీ మెత్తగా మిక్సీ పెట్టేయకండి, కాస్త బరకబరకగా ఉంటేనే బాగుంటుంది. గుమగుమలాడే మెంతాకు, కరివేపాకు కారం పొడి రెడీనండి. జుట్టు బాగా పెరగడానికి, తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి, కంటి చూపును బాగా మెరుగవేట్టు చేయడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ కరివేపాకు షుగర్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఈ కరివేపాకు మెంతాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. మనం రోజువారీ ఆహారంలో మెంతాకును ఏదో విధంగా యాడ్ చేసుకుంటే నరాల బలహీనతను బాగా తగ్గిస్తుంది. కొన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించే మెంతాకు కరివేపాకు కారం పొడిని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.